हाय फ्रेंड्स हेलो एवरीवन मन ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం అదే విధంగా తెలంగాణలో జరుగుచున్నటువంటి ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ కూడా చూడని వారు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి అదే విధంగా ఇప్పుడు మనకు టెస్ట్ సిరీస్ ఆర్డర్ లో మనకు గ్రాండ్ టెస్ట్ రూపంలో మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ జడి మల్కాపూర్ జలపాతం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ మెదక్ జిల్లాలో ఉంది నెక్స్ట్ దేశంలో ఏకైక అష్టముఖి కోనేరు ఏ జిల్లాలో కలదు ఆన్సర్ సి నిజామాబాద్ జిల్లాలో కలదు అష్టముఖి కోనేరు నెక్స్ట్ వేలాల జాతర ఎక్కడ జరుపుకుంటారు ఆన్సర్ ఏ హైదరాబాద్ లో వేలాల జాతర అనేది జరుపుకుంటారు భీముని జలపాతం ఏ జిల్లాలో కలదు ఆన్సర్ ఏ వరంగల్ జిల్లాలో భీముని జలపాతం కలదు నెక్స్ట్ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ కి 1972 సెప్టెంబర్ 30వ తేదీన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోవడంతో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులు ఏ దినం పాటించారు ఆన్సర్ ఏ ఉపాధ్యాయుల దుర్దర్శ దినం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎత్తడి కలకు ప్రసిద్ధి పేంబర్తి ఏ జిల్లాలో కలదు ఆన్సర్ డి వరంగల్ జిల్లాలో కలదు నెక్స్ట్ బిద్రి చిత్రకళ ఎక్కడి నుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించింది ఆన్సర్ డి ఇరాన్ రాష్ట్రం నుంచి బిద్రి చిత్రకళ హైదరాబాద్లోకి ప్రవేశించింది నెక్స్ట్ ఊర్సు అంటే అరబిక్లో ఏమిటి ఆన్సర్ ఏ వివాహం నెక్స్ట్ ఊర్సు అంటే అరబిక్లో వివాహం నెక్స్ట్ అష్టకోణాకృతిలో ఉన్న దేవాలయం పేరు ఏమిటి ఆన్సర్ ఏ కంఠేశ్వర ఆలయం నెక్స్ట్ జీవో 36 ఏ రోజున విడుదలైంది ఆన్సర్ ఏ 1969 జనవరి 20వ తేదీన జీవో నెంబర్ 36 విడుదలైంది కొంచెం ఆప్షన్స్ లో తేడా పడింది ఫ్రెండ్స్ సరి చేసుకోండి 1969 జనవరి 20 రైట్ ఆన్సర్ నెక్స్ట్ 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు ఆన్సర్ ఏ శంకర్ నెక్స్ట్ సిద్దలగుట్ట జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఏ నిజామాబాద్ నెక్స్ట్ వనదుర్గాలకు ఈ క్రింది కోట చక్కటి ఉదాహరణ ఆన్సర్ ఏ రామగిరి కోట వనదుర్గాలకు రామగిరి కోట చక్కటి ఉదాహరణ నెక్స్ట్ తెలంగాణ పోరాట దినోత్సవం తెలంగాణ పోరాట దినోత్సవం 1969 మార్చి 17వ తేదీ నెక్స్ట్ జి వెంకటస్వామి అధ్యక్షతన 1969 ఏప్రిల్లో 3న ఏ సంఘం ఏర్పడింది ఆన్సర్ ఏ పౌరుల సమైక్యత సంఘం నెక్స్ట్ సాలార్ జంగ్ ఒకటో వారు హైదరాబాదులో వస్తు ప్రదర్శన తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ సి 1856 సంవత్సరంలో సాలార్ జంగ్ ఒకటో వారు హైదరాబాదులో వస్తు ప్రదర్శన తొలిసారిగా ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం 1856 సంవత్సరం నెక్స్ట్ మీర్ తరాబ్ అలీ ఖాన్ ఎవరి యొక్క అసలు పేరు సాలార్ జంగ్ ఒకటో వారు నెక్స్ట్ ఏ జాతీయ కాంగ్రెస్ మహాసభలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆర్థిక ప్రాతిపాదిక జరగాలని కాంగ్రెస్ అధ్యక్షులు నిజలింగప్ప సూచించారు ఆన్సర్ ఏ 62వ మహాసభ నెక్స్ట్ ఉత్తరాది పత్రికలు ఏ రాజకీయ నాయకుడిని పైరియేటర్గా పేర్కొన్నాయి ఆన్సర్ ఏ జేవి నరసింహారావు నెక్స్ట్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 35B ప్రకారం ములికి నిబంధనలు సక్రమమైనవేనని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఏ 1972 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నెక్స్ట్, తెలంగాణ అభివృద్ధి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ 1969 ఏప్రిల్ 27 తేదీన తెలంగాణ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ విధమైన సంస్థ? ఆన్సర్ ఏ చట్టబద్ధ సంస్థ. నెక్స్ట్, జెంటిల్మెన్ ఒప్పందం జరిగినప్పుడు హెచ్సి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఏ జేవి నరసింహారావు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ సి 5 సంవత్సరాలు. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి ఉల్లంఘన ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఏ ఉప ముఖ్యమంత్రి పదవి నియామకం జరగకపోవడం. పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి ఉల్లంఘన ఉప ముఖ్యమంత్రి పదవి నియామకం జరగకపోవడం. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లాలో తన వ్రేలు కోసి చెన్నారెడ్డికి వీరతిలకం దిద్దిన విద్యార్థి ఎవరు? ఆన్సర్ ఏ జగన్నాథ్. నెక్స్ట్, తెలంగాణలో రాజకీయ నాయకత్వం ఎదగకుండా ఆంధ్ర నాయకులు రద్దు చేసిన కమిటీ? ఆన్సర్ ఏ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క మొదటి ఉపాధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఏ ముసుమా వేగం. నెక్స్ట్, హైదరాబాద్ విశాలాంధ్ర రాజధానిగా ఉండాలనే వాదన ముందుగా ప్రస్తావించిన పార్టీ? ఆన్సర్ ఏ సోషలిస్ట్ పార్టీ. నెక్స్ట్, మొదటి విశాలాంధ్ర మహాసభకి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఏ హయగ్రీవాచారి. భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని, ప్రధాని హామీలను ప్రతిపాదించడం లేదని తప్పుబట్టిన ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ సి జే చొక్కారావు. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతం వారు విశాలాంధ్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఏ తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధితో లబ్ధి పొందడం. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే వ్యాఖ్యానం చేసింది ఎవరు? ఆన్సర్ ఏ ఆర్సి బ్రౌన్. నెక్స్ట్, సమైక్యవాదుల అరాచకాలకు నిరసనగా రాజీనామా చేసిన అసెంబ్లీ చీఫ్ వీఫ్ ఎవరు? ఆన్సర్ ఏ కె రామచంద్రారెడ్డి. నెక్స్ట్, స్టేటరీ ఆర్గనైజేషన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఏ 1955 సెప్టెంబర్ 30వ తేదీన. నెక్స్ట్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ హైదరాబాదులో ఎప్పుడు పర్యటించింది? ఆన్సర్ సి 1954 జూలైలో పర్యటించింది. నెక్స్ట్, ఆంధ్ర తెలంగాణ విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోషలిస్ట్ పార్టీ అధినేత ఎవరు? ఆన్సర్ ఏ సి మాధవరెడ్డి. ఆన్సర్ ఏ సి మాధవరెడ్డి. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.